సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఎంతో మంది తారలు తెర ముందే కాదు తెర వెనుక కూడా ప్రేమాయణం కొనసాగిస్తారు. అయితే కొందరు పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకుని విడిపోతారు, మరికొందరు పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో స్టార్ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి. నాలుగేళ్లుగా వివాహ జీవితాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆనందంగా గడిపిన అక్కినేని నాగ చైతన్య, సమంత తమ పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఆ రూమర్స్ ను నిజం చేస్తూ తామిద్దరం విడిపోతున్నట్టు సమంత నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మూడేళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ తమ బంధాన్ని పెళ్లి తరువాత మరింత చూడముచ్చటగా కనిపించారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉండేవారు. పెళ్లి తరువాత ఏకాంతంగా గడిపేందుకు గోవాలో ఓ ఇల్లు సైతం కొనేశారు. అంతేకాదు హైదరాబాద్ లోని కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్లు కూడా చేసుకున్నారు. అయితే అంతలోనే ఏం జరిగిందో, వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని, వీరి వివాహ బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీరి లవ్, మ్యారేజ్, డైవర్స్ వరకు ఎన్నో ట్విస్టులు టర్నులు అవ్వగా చివరికి డైవర్స్ తో ఎండ్ అయ్యింది. ఈ సందర్భంగా పెళ్లైన జంటలు తమ బంధానికి ఎందుకని గుడ్ బై చెప్పాలనుకుంటారు, అందుకు గల సాధారణ కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విభేదాలు విడాకులు. ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా నాగ చైతన్య, సమంత విడాకుల టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వారికి నచ్చినన్ని రోజులు కలిసి ఉంటారు, నచ్చని రోజు విడిపోవడం ఇక్కడ సర్వసాధారణం. అయితే సెలబ్రిటీలు విడిపోయేటప్పుడు మాత్రం విభేదాలు, భరణం, ఇంకా ఇతర పుకార్లు, షికార్లు చేస్తుంటాయి అమ్మాయిలే ఎక్కువగా. అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి. అందులోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే విడాకులు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. విడిపోవడం అనే టాపిక్ తీసుకొచ్చేదే అమ్మాయిలట. ఇదే విషయం పలు సర్వేలలో కూడా నిరూపితమైంది. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆశించినది దక్కకపోతే. చాలా మంది భార్యలు తమ భర్త నుండి ఏదైనా ఆశించినది దక్కకపోతే వారు చాలా సమస్యగా ఫీల్ అవుతారు. అక్కడి నుండే అసలు గొడవ ప్రారంభమవుతుంది. ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని, ప్రెగ్నెన్సీ, పిల్లలను చూసుకోవడంతో పాటు ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఇతర సమస్యలన్నీ తమ మీద పడ్డప్పుడు ఇలా విడాకుల గురించి ఆలోచిస్తారట. పెళ్లి చేసుకున్నాక. చాలా మంది మహిళలు పెళ్లి చేసుకున్న తరువాత తమ జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని ఫీలింగ్ కలిగినప్పుడు సొసైటీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు లభించకపోతే, తరచుగా భాగస్వామితో వాదనలు జరిగినప్పుడు, మానసికంగా ఒత్తిడి పెరిగినప్పుడు, తమకు ప్రశాంతత కరువైనప్పుడు తమ భర్త నుండి విడిపోవాలని ఆశిస్తారు. బంధం బలహీనపడితే. చాలామంది జంటలు తమ మధ్య బంధం బలంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఆలు మగల మధ్య సాన్నిహిత్యం లేకపోవడం. కొన్ని సందర్భాల్లో వారి బంధం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అది ఎంతలా అంటే చలనం లేని నేళ్ల మాదిరిగా మారిపోతుంది. దీంతో తామిద్దరం ఇక కలిసి జీవించలేమని భావిస్తారు. వెంటనే విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు. ఇంకొకరిపై మోజు. మరికొందరు జంటలు పెళ్లయ్యాక కొన్నాళ్లకు తమ భర్తతో విడిపోవడానికి ప్రధాన కారణం వారికి ఇంకొకరిపై మోజు పెరగడం. ప్రస్తుత భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోవడం కూడా ఓ కారణం కావచ్చు. తమ భాగస్వామికి తమకు దగ్గరగా లేకపోతే, అదే సమయంలో ఇతరులపై ఆసక్తి పెరిగితే తమ ప్రస్తుత బంధానికి గుడ్ బై చెప్పాలనుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.